వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుచానంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం, పుష్కరిణీలలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులైన భక్తజనం. తిరుమలలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు, రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. వైకుంఠ ఏకాదశికి భక్తజన సంద్రమైన ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని బంగారు తీరుపై మలయప్పను దర్శించుకున్న భక్తకోటి. కబ్బతీర్థంలో తప్పలపై కార్తికేయుడి మనోహర దర్శనం. తిరుపతిలో ఆండాళమ్మవారికి భక్తుల నీరాజనం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఉత్సవాలు, శ్రీ మహావిష్ణువు విశేష అర్చనలతో కలకలలాడిన ఆలయాలు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైకుంఠ ద్వాదశ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున పల్లకీలో కొలువు తీర్చిన చక్రపాయి వారిను శ్రీవారి ఆలయం నుంచి నాలుగు మాడు వీధుల్లో మేళతారాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణి వద్ద చక్రపాయి వారిని కొలువు తీర్చి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీవర్ స్వామి పాల్గొన్నారు. భక్తులు చక్రస్నాన మహోత్సవాన్ని తిలకించి పుష్కరిణిలో స్నానం ఆచరించి పునీతులయ్యారు. అనంతరం చక్రపాయి వారిని పల్లకీలో కొలువు తీర్చి మహామంగళ హారతి సమర్పించి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. ఏకాదశి ఉత్పాదన సందర్భంగా వేలాది మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం, అదేవిధంగా వేకుంఠ ద్వారం దర్శనం నిన్నటి నుంచి చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఉదయం మాట దాదాపు 32 గంటలు సమయం వేచి ఉండి సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. సాయంత్రానికి దాదాపు 83,000 మంది ఇంకా వివిధ క్యూ లైన్స్లో, గార్డెన్స్లో, ఇవన్నీ వెయిటింగ్ కమిషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఇవాళ 2వ రోజు ఏకాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకున్నట్లయితే 66 కోట్ల పుణ్యతీర్థాల్లో స్నానం చేసినట్లు పుణ్యం లభిస్తుందనేది భక్తులందరి నమ్మకం. కాబట్టి వేలాది మంది ఇప్పుడు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసుకోవడం జరుగుతూ ఉంది. విశ్వమూర్తున్న అందరూ కూడా కాకినాడలో పాదం స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృతజ్ఞతలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అలాగే తిరుచలూరు క్షేత్రంలో చక్రతాయి వారికి పరిమళ భరత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి ముందు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం పండితులు వేదపారాయణం చేసి స్వామివారికి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తజన సంద్రమైంది. శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా స్వర్ణ రథోత్సవంపై కొలువు తీరి తిరుమాల వీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
ఇక టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఏ శ్రీనివాసరాజు, ఇతర అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను సమకూర్చడంతో భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నిలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో, భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎటు చూసినా కోటెత్తిన భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో సప్తగిరులు కిక్కిరిశాయి. టీటీడీఈఓ, జేఈఓల ముందస్తు ప్రణాళికలు, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలతో ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తులకు కొండంత సంతోషాన్ని పంచింది. తెల్లవారుజామున ప్రోటోకాల్ విఐపీల బ్రేక్ దర్శనం ప్రారంభం కాగా సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని టీటీడీ ఉదయం 8 గంటలకు ఆరంభించింది. వైకుంఠ ఏకాదశి శుభ గడియలలో భక్తులు తిరుమల శ్రీవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని పరవశించారు. ఇక భానుడి సూర్యకిరణాలు బంగారు వర్ణ కాంతులు విరజిమ్ముతుండగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగుతూ అశేష భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమాల వీధుల్లో అత్యంత ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి స్వర్ణతేరు ఉత్సవం వీక్షించిన భక్తకోటిని ముగ్ధులను చేసింది. స్వర్ణ రథోత్సవం అనంతరం భక్తులతో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సమయంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలతో తాము ఎంతో సులభంగా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నామనే సంతోషంతో భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే దాదాపు 20,000-30,000 మంది ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్కి చేరి ఉన్నారు. అంతమంది భక్తుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాదాపు నిన్న నైట్ అయితే 12:30 వరకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా చలి తీవ్రత దృష్ట్యా దాదాపు 4,500 కొత్త బెడ్షీట్స్ కూడా ఎప్పటికప్పుడు కొనుక్కొని వాళ్ళకి భక్తులందరికీ అర్థం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా సమయం పాటించి దాదాపు 32 గంటల సేపు వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకొని బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయనేది అందరూ కూడా ఇంటరాక్ట్ అయిన భక్తులు అందరూ కూడా తెలియపరిచారు. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇక్కడ తిరుపతిలో స్వామివారి దర్శనార్థమే వచ్చాము. గురువారం నాడు నైట్ వచ్చాము. బాగానే అన్ని స్పెషాలిటీస్ బాగానే చేశారు కొత్త యువ గారు. మీరు అన్నిటికీ అన్నప్రసాదాలు కానీ ప్రతి దానికి మంచిగా దర్శనం. ఈసారి క్యూ లైన్ కూడా కొత్తగా మార్చారు కాబట్టి తొందరగానే దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ. ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಬುಧವಾರ ಸಾಯಂ ಮಧ್ಯಾಹ್ನ ಬಿಟ್ವಿ, ನೈಟ್ ಬಂದು ಕುತ್ಕೊಂಡ್ವಿ ಶೆಡ್ಡಲ್ಲಿ. ಊಟ, ನೀರು, ಕಾಫಿ, ಹಾಲು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಏಕಾದಶಿ ದರ್ಶನಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದು. ಲಾಸ್ಟ್ ಇಯರ್ಗಿನ ಈ ವರ್ಷ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಈಚೆ ಬರೋಕ್ಕೂ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದ್ಮೇಲೇನು ಕ್ಯೂ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೈವಲ್ಲ, ನಾನು 6 ಸಂವತ್ಸರಾಲ ನುಂಚಿ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ದರ್ಶನಕ್ಕೆ ವಸ್ತುನಾನು. ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ವಲ್ಲ ಅನ್ನಿ ಬಾಗಾನೇ ಉನ್ನಾಯಿ. ಬುಧವಾರ ರಾತ್ರಿ 12 ಗಂಟಲ ಲೈನ್ ಲೋಕಿ ವಚ್ಚಾ ಸ್ವಾಮಿ. ఇప్పుడు 8 గంటల దర్శనం అయిపోయింది. స్వామి అనుగ్రహాలు అన్ని బాగానే సదుకు టీటీడీ దాస్తా అన్ని బాగా పెడుతున్నారు. ప్రసాదాలు, టీలు, కాఫీలు అన్ని సకల సదుపాయాలు మాకు బాగానే కూర్చారు. ఇక టీటీడీ ఉన్నతాధికారుల ముందస్తు ప్రణాళికలతో వైకుంఠ ఏకాదశికి ఒక్కరోజు ముందే రాత్రికి రాత్రే తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడీ దాదాపు 4,000 దుప్పట్లను అందజేసింది. అలాగే గత ఏడాది కంటే అదనంగా 25,000 మంది వరకు భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించారు. గత ఏడాది వీఐపీ ప్రోటోకాల్ దర్శనం 4,000 మందికి కల్పిస్తే ఈ సంవత్సరం ఆ సంఖ్యను 3,500 మందికి కుదించారు. ఈసారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో 1,500 మంది భద్రతా సిబ్బంది తమ అమూల్యమైన సేవలు అందజేయగా అడుగడుగున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్ల పర్యవేక్షణను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సిబిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక బాధ్యతగా స్వీకరించి
విస్తృతంగా క్యూ లైన్లను తనిఖీ చేస్తూ భక్తులతో మమేకమై వారి బాగోగులను ఎప్పటికప్పుడు సరిచూస్తూ వారు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు. మొత్తం 6 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను సమ్మోహితుల్ని చేసింది. కాగా ఇందులో 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 12 రకాల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించారు. అలాగే తిరుమలలోని పలు కోడళ్లలో మొత్తం 4 టన్నుల పుష్పాలతో చేపట్టిన అలంకరణలు ఇలవైకుంఠం దివ్యత్వాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. ఇటు శ్రీవారి ఆలయానికి వెలుపల నిర్మించిన వైకుంఠం మహాప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడించింది. వైకుంఠం లక్ష్మీనారాయణుల స్వాగత ద్వారాలతో లోపల ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అష్టలక్ష్ములు, శ్రీ మహావిష్ణువు దశావతారాల విద్యుత్ తోరణాల సహిత పుష్పమాలల వెలకట్టలేని సౌందర్య రాగరంజితాలు భక్తులను కట్టిపడేశాయి. ఇటు అన్నప్రసాదాల విషయానికొస్తే పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తిన అశేష భక్తవాహినికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలికి వారికి పలు రకాల వసతులతో ఘనమైన ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే PAC 2 వసతి సముదాయంతో పాటు ఇతర అన్ని వసతి సముదాయాలలో దాదాపు 79,718 మందికి అన్నపానీయాలను అందించారు. అలాగే నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లు, వైకుంఠం 1-2 క్యూ కాంప్లెక్స్లలో 2 లక్షల మందికి అల్పాహారాలు, అన్నప్రసాదాలు, దాదాపు 2,79,000 మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ అందజేశారు. ఇలా మొత్తం మీద శ్రీ వెంకటేశ్వరుడు అణువణువున నిండి ఉన్న సప్తగిరిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ విచ్చేసిన అశేష భక్త కోటికి శ్రీవారి దివ్యదర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో సమున్నతంగా అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభిమానపు మందారమాలను ఎప్పటిలాగే నిండుగా మెండుగా అందుకుంది. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కదల తీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తరసభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సాంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండవల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఇన్నమురంగుదియో స్వామిని తెలకలవారుతుండగా వెళ్లి చిత్తం చిరుగానే వందు ఉన్నచ్చేవిత్ ఆ పాశురం ద్వారా కీర్తిస్తే ఎవరెవరైతే ఆ పాశురాన్ని పలుకుతున్నారో వారి నోటి నుంచి వెలువడేటటువంటి శబ్దం గోదాదేవి పలికినట్లు స్వామి భావనకు లోనై ఆ వచ్చి ఆ పాశురాన్ని కీర్తించినటువంటి వాళ్ళని అనుగ్రహిస్తారు అని కూడా మనం భావన చేసుకోవచ్చు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. దుష్ట సంహారానికి ప్రతీకగా కంస సంహారం చేశారు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ గుణాల్ని, భక్తులందరిలో ఉన్న కృష్ణ సంబంధాన్ని దర్శిస్తూ శ్రీకృష్ణ ప్రేమామృతాన్ని తెలిపే నామాల్ని వర్ణించడమేంటి ఈ పాశురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం.
తిరుపతిలోని కపిలతీర్థం వార్షిక తెప్పోత్సవ శోభతో కాంతులు నింపింది. తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు తెప్పలపై విహరించారు. ముందుగా సర్వాంగ శోభితులైన సుబ్రహ్మణ్య స్వామివారికి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అందంగా సిద్ధం చేసిన తెప్పలపై కొలువు తీరి కపిలతీర్థం పుష్కరిణిలో 5 పర్యాయాలు విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ళమ్మవారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా తిరుచిపై కొలువు తీరిన గోదాదేవిని ఆలయ మాడవీధుల్లో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ ఆండాళ్ళమ్మవారి ఉత్సవ సోయగాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని టీటీడీఈఓ కార్యాలయంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు, సిడిఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు వీలైనంత వరకు చక్కటి సౌకర్యాలను కల్పించి శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లతో భక్తుల సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఇందుకు అదనంగా అవసరమైన చోట్ల సిబ్బందిని, శ్రీవారి సేవకులను, స్కౌట్స్ అండ్ గైడ్స్ లను ఉపయోగించుకున్నామని ఆయన తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం జరుగుతా ఉంది. ఇప్పుడు వరకు మనం 6 గంటల వరకు అంటే 5 గంటలకు డేటా కరెక్ట్గా ఉంది మన దగ్గర. సో 5 గంటల వరకు 49,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా 83,000 మంది క్యూ కాంప్లెక్స్లో, అదేవిధంగా గార్డెన్లో, అంతేకాకుండా బయట క్యూ లైన్లో అంతా కూడా వేచి ఉన్నారు. ఇంకా అంటే గంట క్రితం వరకు మనకు ఇన్స్పెక్షన్స్ చేసి వస్తూ ఉంటే ఇంకా భక్తులు క్యూ లైన్లో ఇటు క్యూ లైన్ మూమెంట్ దొరుకుతా ఉంది. అటు ఇంకా కొంతమంది భక్తులందరూ కూడాను క్యూ లైన్లో ప్రవేశిస్తున్నారు. వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం. ఎప్పుడు ఏ విధంగా మనం మొదటి వర్షాల్లో బయట చూసుకున్నట్లయితే ఇప్పటికే కనీసం ఒక 20,000-30,000 మంది అదనపుగా ప్రతింటి కాదు నాడు సాయంత్రం బయట చూసుకున్నట్లయితే వచ్చినటువంటి పరిస్థితి దానికి పోషనట్టుగా మనం వాళ్ళ కోసం అన్నప్రసాదాలు మంచి ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇందుకే లైఫ్ తీవ్రమైనటువంటి చలి సందర్భంలో కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా లభించి ద్వారా దర్శనం అనేది రేపు నైట్ 12 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఉన్నటువంటి కెపాసిటీని గంట వారీగా ఎక్కువగా ఉన్నటువంటి క్యూ లైన్ మూమెంట్ మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాల డేటా కూడా చూసుకున్నట్లయితే 2 రోజులు కలిపి 130,000 నుంచి 1,60,000 వరకు భక్తులు ఈ 2 రోజులు స్వామివారిని దర్శించుకోవడం, అదేవిధంగా వైకుంఠ ద్వారం దర్శనం అనేది చేయించుకొని వస్తా ఉంది. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226 4629,
0877 22 77 77 77 0877 22 77 77 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి పుణ్య ఘడియలలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనాలు, తిరువీధి ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణతో మార్మోగాయి. ఆబాలగోపాలం దైవ దర్శనంతో పునీతులయ్యారు. ఆ సుమనోహర దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీదేవి భూదేవి సమేత కరుణాణిక్య స్వామి దేవాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. టిటిడి చక్కని ఏర్పాట్లతో భక్తులు స్వామివారిని కరుణారా దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గరుడ వాహనంపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. అదేవిధంగా శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామివారి సన్నిధి ముక్కోటి శోభతో కాంతులేనింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద వేంచింపు చేసి అర్చకులు అర్చనలు నిర్వహించారు. అనంతరం వేడుకగా సాగిన స్వామివారి తిరువీధి ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపత్రతో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి శోభతో కృష్ణా జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మచిలీపట్నం, మోపిదేవి తదితర ఆలయాలతో పాటు ఇటు బెజవాడ నగరంలోని పలు దేవాలయాలలో భక్తులు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని పలు వైష్ణవ క్షేత్రాలు ముక్కోడితో భక్తజన సంద్రమయ్యాయి. ఇటు శ్రీ కోదండరామస్వామి ఆలయంతో పాటు శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఆపై స్వామి అమ్మవార్లను సేవించారు. నంద్యాల పట్టణంలోని మద్దిలోటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ముక్కోటి పూజలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహుణ్ణి భక్తులు భక్తితో సేవించి తరించారు. అలాగే బాలాజీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసీదళార్చన విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చి సామూహిక తులసీ పూజ నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని సేవించి పునీతులయ్యారు. సూర్యాపేట జిల్లా మేలచెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి తెల్లవారుజామున తిరుప్పావై సేవాకాలం విశేషంగా జరిగింది. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు అభ్యప్రదానం చేశారు. రాజమ్మ సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వరిని కూడా దర్శించుకుని పూజాధికారులు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి కూచిపూడి నృత్యోత్సవం కనుల పండుగ జరిగింది. చెన్నైకి చెందిన జయప్రియ విక్రమ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. అలాగే
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో దంతు రవిశంకర్ చే గురువారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర కథామృతం వీరలు విందుగా సాగింది. స్వామివారు వైకుంఠం నుంచి కలియుగ ప్రత్యక్ష దైవంగా భూలోకానికి రావడం, పద్మావతి అమ్మవారి పరిణయం, స్వామివారు శిలారూపంలోకి మారడం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నిత్య సేవలు, నైవేద్యాలపై రవిశంకర్ పలు కీర్తనలు రచించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రవిశంకర్ నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కీర్తనలను ఆలపిస్తూ శ్రీవారి భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.